ర్యాపిడోలో రెండు రకాల అప్డేట్లు వచ్చాయి. ఒకటి రేట్ కార్డ్, రెండవది డ్రాప్ లొకేషన్. సో ఈ రెండింటి గురించి మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు బియన్ రాజ్. మీరు చూస్తున్నారు బియన్ రాజ్ అఫీషియల్. వెల్కమ్ టు మై ఛానల్. ర్యాపిడో బైక్ టాక్సీ డ్రైవర్స్కి మంచి శుభవార్త అని చెప్పొచ్చు. డ్రైవర్ల కోసం ర్యాపిడో మేనేజ్మెంట్ వాళ్ళు రెండు రకాల అప్డేట్స్ని తీసుకురావడం జరిగింది. అందులో మొదటిది రేట్ కార్డ్, రెండవది డ్రాప్ లొకేషన్. సో ముందుగా మనం రేట్ కార్డ్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హైదరాబాద్ ర్యాపిడో రేట్ కార్డ్ ఇది. ఓకే, ర్యాపిడో రేట్ కార్డ్లో ఓల్డ్ ప్రైస్ అలాగే న్యూ ప్రైస్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ర్యాపిడోలో మినిమం ఫేర్ ఓల్డ్ వచ్చేసి 20 రూపీస్ ఉండేది, న్యూ వచ్చేసి 30 రూపీస్ ఉంది. సో 10 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత బేస్ ఫేర్ అమౌంట్ ఓల్డ్ అండ్ న్యూ సేమ్ ఉంది, 10 రూపీస్ ఇచ్చారు. ర్యాపిడోలో ఓల్డ్ ప్రైస్ వచ్చేసి పర్ కిలోమీటర్ 7 రూపీస్ అప్ టు 8 కిలోమీటర్స్. ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ పర్ కిలోమీటర్ పడుతుంది అప్ టు 8 కిలోమీటర్స్. తర్వాత ఆఫ్టర్ 8 కిలోమీటర్స్ ఓల్డ్ ప్రైస్ అయితే 10.5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 11 రూపీస్ చేశారు ఆఫ్టర్ 8 కిలోమీటర్స్. అలాగే ర్యాపిడో వాళ్ళు ఇంకొకటి తెచ్చిన అప్డేట్ ఏంటంటే డ్రాప్ లొకేషన్. ఒకప్పుడు ర్యాపిడో బైక్ టాక్సీ డ్రైవర్స్కి డ్రాప్ లొకేషన్ అనేది చూపించేది కాదు. బుకింగ్ వచ్చిన తర్వాత డ్రైవర్స్కి పికప్ లొకేషన్ మాత్రమే చూపించేది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ ట్రిప్ చేస్తాం కదా, అప్పుడు డ్రాప్ లొకేషన్ అనేది కనిపించేది. ఇప్పుడు ర్యాపిడో బైక్ టాక్సీ మేనేజ్మెంట్ ఏం చేశారంటే పికప్ లొకేషన్ అండ్ డ్రాప్ లొకేషన్ ముందుగానే చూపిస్తుంది. ఈ రెండు ఫీచర్స్ని యూజ్ చేసుకొని డ్రైవర్స్ మంచిగా ఎర్నింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ర్యాపిడో బైక్ న్యూ అటాచ్మెంట్ కోసం మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను, నమస్తే.